కాలానికి కథకి అనుగుణంగా మ్యూజిక్ని కంపోజ్ చేస్తూ మనందరినీ మెస్మరైజ్ చేస్తున్న మన కాల భైరవ టు స్పీక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్వేస్ థ్యాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండి. మీరు ఇప్పుడు వాటి వల్లే మేము థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టేజ్ మీద అండి అంటున్నాడు, కింద ఆంటీ అంటాడు. అందరికీ నమస్కారం అండి. బేసిక్గా మా మనసులో ఉన్న మేము మా టీం గురించి మేము పంచుకోవాలనుకున్న ప్రేమను కానీ మా ఎమోషన్స్ కానీ మొత్తం అన్నిటినీ నీట్గా సమరైజ్ చేశాడు ప్రణీత్ బావా. మొత్తం అందరి గురించి చెప్పారు. నిజానికి మా సేమ్ ఫీలింగ్ బావా అందరి గురించి. సో మా టీం గురించి ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే అసలు టైం సరిపోదు. అండ్ అర్జున్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యూర్ కైండ్ వర్డ్స్, మీన్స్ అ లాట్ సార్. ఇంకేం లేదండి, నేను ఒక్క ముక్కలో చెప్పాలంటే జూలై 7th కోసం నేను చాలా బ్యాడ్లీ వెయిటింగ్, ఎందుకంటే వీఆర్ ఆల్ వెరీ 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 సూపర్ సూపర్ కాన్ఫిడెంట్ అబౌట్ ది మూవీ. అండ్ ఈ సినిమా నేను చెప్పాను కదండి 2 గంటలు ఉంటుంది, టైం తెలియకుండా అయిపోతుంది. మనం జనరల్గా ఇలాంటి సినిమాలు ఒకరితో చూస్తాం, చూసి జోకులు కామెడీ అంతా ఎంజాయ్ చేసుకుని అదే సినిమా మళ్ళీ ఇంకొకరితో ఇంకో బ్యాచ్తో లేకపోతే ఇంకొకరితో చూసి అదే వాళ్ళతో మళ్ళీ అదే ఎంజాయ్ చేసి అదే జోకులకు మళ్ళీ నవ్వి ఆ ఫీలింగ్ ఉంటుంది కదండి కామెడీ సీన్స్ చూస్తుంటాం. అలాగా వీ హోప్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మేము అది క్రియేట్ చేసామండి ఆ ఫీలింగ్. సో మీరందరూ రేపు థియేటర్లో చూసి ఒక్కసారి చూసైతే ఆగరని మాకు గట్టి నమ్మకం అండి. సో వీ ఆల్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లెట్స్ ఆల్ వాచ్ ద మూవీ అండ్ ఎంజాయ్ ఆన్ జూలై 7th. థ్యాంక్ యూ సో మచ్ అండి. భైరవ 1 మినిట్ రాంగ్. ఇది ఇంతకీ ఎందుకంటే మొత్తం అంత రీరికార్డింగ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు అంత నువ్వు ఉన్నావు కాబట్టి ఇంతకీ వీళ్ళల్లో థానోస్ ఎవరు? ఈ సినిమాలో ఒక్కరు కాదండి, అదే ప్రాబ్లము. అందరూ థానోస్లే అండి, అందరు థానోస్. అందరూ రింగు రాయి కోసం లోపలికి థానోస్. మీరు అనవసరంగా నేను ఏదో రెండు మాటలు మాట్లాడి వెళ్ళిపోదాను అనుకోండి, మళ్ళీ మీరు రింగు టాపిక్ తీసి మళ్ళీ నాకు బాధ వేస్తుంది. ఎందుకంటే అందరూ రింగు అది ఇది అని చెప్పి రింగుల గురించి అనంతమైన డిస్కషన్ వెళ్ళి సినిమా అంతా. నేనేమనుకున్నాను, నేను అంటే నేను రెగ్యులర్గా షూటింగ్ దగ్గర ఉండను కదండి, నేనేంటంటే స్టూడియో దగ్గరికి రింగులు అని కాన్వర్సేషన్ వినిపించి ప్రణీత్ కూడా ఫోన్లో ఎప్పుడు రింగు అని మాట్లాడుతుండేవారు అర్జున్ గారితో. నేనేమనుకున్నాను, ఓహో ఈ సినిమాలో రింగులు బాగా అంటే ఈ సినిమాకి బాగా వర్క్ చేస్తే మన రింగ్ గిఫ్ట్ కింద ఇస్తారేమో. నేనేమో 5 పాటలు చేశానండి, బాగానే చేశాను అనుకుంటున్నా. సో బాగా వచ్చినాయి పాటలు. సో 5 పాటలు చేశాను కదా, పాటకో రింగ్ అని 5 రింగులు అయినా ఇస్తారేమో అనుకున్నా. కానీ ఆ రింగులు కాదు కదండి, అసలు ప్రణీత్ అర్జున్ గారు మా ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి అనంతమైన రింగ్స్ వచ్చినాయి. ఆ రింగ్స్ నాకు ఏ రింగ్స్ అయితే వద్దో ఆ రింగ్స్ బాగా వచ్చినాయి. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. కనిపించింది నీ మాటల్లో నాన్నగారి చమత్కారం, కనిపించింది అంతే. మనం సక్సెస్ మీట్ అప్పటికల్లా ప్రొడ్యూసర్ గారిని మీ అందరికీ కూడా రింగులు యాంకర్కి వడ్డానం చేయిద్దాం. ఓకే, థ్యాంక్ యూ.